భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కొత్తగూడెం ఇల్లందు అసురవుపేట నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం ఆదివారం శేషగిరి భవన్లో ముత్యాల విశ్వనాథం సారయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కంకణాల నారాయణరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనంనేని సాంబశివరావులు మాట్లాడుతూ దేశంలోని రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు సిపిఐ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి నినాదంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. కోనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాబోతున్న పంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రిగూడెం జిల్లాలో సిపిఐ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలి అని పిలుపునిచ్చారు. ఒకరిద్దరు పార్టీ నుండి బయటికి పోయినంత మాత్రాన సిపిఐకి వచ్చిన నష్టం ఏమీ లేదని సిపిఐ కార్యకర్తలు ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు బందాల నరసయ్య, గుత్తుల సత్యనారాయణ, బొల్లా సూర్యం తదితరులు పాల్గొన్నారు.